ప్రతిభా పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు బహుమతుల అందజేత. నిరుద్యోగ జేఏసి తెలంగాణ లెక్చరర్ల ఫోరం ఉద్యోగ సంకల్ప ప్రతిభ పరీక్షలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు ఆదివారం ప్రతీక్ మెమోరియల్ జూనియర్ కళాశాలలో బహుమతులను అందజేశారు. ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి పాల్గొని స్టడీ మెటీరియల్ తో పాటు షూస్, వ్యక్తిగత బహుమతులను అందజేశారు. రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో పాస్ కావాలనే ఉద్దేశంతో కొమ్మటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ వారికి ఉచితంగా స్టడీ మెటీరియల్ ఇచ్చి వాటిని మోటివేట్ చేసేటువంటి ఉద్దేశంతో ఈరోజు లెక్చరర్స్ భవన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అయి ఉద్యోగాలు సాధించి నల్గొండ జిల్లాకి మంచి పేరు అని చెప్పేసి కోరుకుంటూ ప్రతీక్ ఫౌండేషన్ ప్రతి పేద విద్యార్థికి చదువుకునే విద్యార్థికి అర్థంగా ఉంటుంది చెప్పేసి మేము హామీ ఇస్తున్నాం. ఈరోజు నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో మన సెప్టెంబర్ 20 నిరుద్యోగ ప్రతిభా పరీక్షని నిర్వహించడం జరిగింది. దీనికి సుమారు 600 నిరుద్యోగులు ఆ ఎగ్జామ్కి హాజరు కావడం జరిగింది. మరి అట్లాంటి పరీక్షలో ఉత్తీర్ణ అయినటువంటి క్వాలిఫై అయినటువంటి వారు మినిమం 50 కంటే ఎక్కువగా వచ్చినటువంటి విద్యార్థిని నిరుద్యోగులందరికీ కూడా ఈరోజు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి కళాశాలలో లెక్చరర్స్ భవన్లో మరి ప్రతీక్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చదువుకున్న నిరుద్యోగులకు పేదవారికి ఆసరాగా ఉండాలని చెప్పి వాళ్ళకు కూడా దాదాపు దొరకని తెలంగాణ రాష్ట్రంలో దొరకనేటువంటి కొన్ని మెటీరియల్ తీసుకొచ్చి వాళ్ళ గ్రంథాలయంలో ఏర్పాటు చేయవలసిందిగా ఫ్రీగా అక్కడ ఉచితంగా మరి నిరుద్యోగ జేఏసీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ పాల్వాయి రవి, టిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చుక్కా సైదులు, ఇంగ్లీష్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు, పాలకూరి అశోక్, గొబ్బిళ్ళ అనిల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.